हाई स्टूडेंट्स हाउ आर यू आई एम फाइव बोर्ड ऑफ सेकेंडरी एडुकेशन वो 10th क्लास पब्लिक एग्जामिनेशन संबंधी गतंलो टाइम टेबल इच्चुन्नारु प्रस्तुत करोना परिस्थितुल्लो मीरंता इंटि वद्द जाग्रत्तगा प्रिपेयर अवुतुन्नानु अनुकुंटुन्नानु एसएससी पब्लिक एग्जाम्स संबंधी प्रति सब्जेक्ट की रेंडु मोडल पेपर्लु कूडा रिलीज चेशारु अंदुलो भागंगा मैथ्स की संबंधी मनं रेंडु मोडल पेपर्लनि अब्जर्व चेसिनट्लयिते ए सेक्षन की एन्नि मार्कुलु इच्चारु इन सेक्षन का डिवाइड चेसारु ए चाप्टर की एंत वेट इच्चारु अनेदि कूडा मनकु तेलुसुकोवच्चु प्रस्तुतं मैथमेटिक्स मोडल पेपर संबंधी 100 मार्क्स इन सेक्षन का डिवाइड चेसारु ए सेक्षन लो ए चाप्टर अडुगुतुन्नारु ए चाप्टर की एंत वेट इच्चारु अने विषयाल गुरिंचि तेलुसुकुंदां ओके स्टूडेंट्स मैथमेटिक्स लो 14 चाप्टर्स नि 100 मार्क्स की इस्तारु ई 100 मार्क्स नि నాలుగు సెక్షన్లుగా డివైడ్ చేశారు సెక్షన్ 1 సెక్షన్ 2 సెక్షన్ 3 సెక్షన్ 4 సెక్షన్ 1 లో 1 టు 12th క్వశ్చన్ వరకు ఉంటుంది అంటే టోటల్ 12 క్వశ్చన్స్ ఈచ్ క్వశ్చన్ 1 మార్క్ 12 వన్స్ 12 మార్క్స్ ఉంటాయి సెక్షన్ 2 లో 12th క్వశ్చన్ టు 20th క్వశ్చన్ వరకు ఉంటాయి టోటల్గా 8 క్వశ్చన్స్ ఉంటాయి ఈచ్ క్వశ్చన్ 2 మార్క్స్ 8 టూస్ 16 మార్క్స్ సెక్షన్ 3 లో 21th క్వశ్చన్ నుండి 29th క్వశ్చన్ వరకు ఉంటాయి టోటల్గా 8 క్వశ్చన్స్ 8 4 = 32 సెక్షన్ 4 లో 29th క్వశ్చన్ నుండి 33 క్వశ్చన్స్ వరకు ఉంటాయి ఈచ్ క్వశ్చన్ 8 మార్క్స్ 5 8 40 మార్క్స్ ఇప్పుడు సెక్షన్ వైజ్ సెక్షన్ 1 లో 12 క్వశ్చన్స్ ఏ చాప్టర్ నుంచి ఇస్తారు సెక్షన్ 2 లో 8 క్వశ్చన్స్ ఏ చాప్టర్ నుంచి అడుగుతారు సెక్షన్ 3 లో 8 క్వశ్చన్స్ ఏ చాప్టర్ నుంచి అడుగుతారు సెక్షన్ 4 లో ఉన్న 5 క్వశ్చన్స్ ఏ చాప్టర్ నుంచి అడుగుతారు ఇవన్నిటినీ ఒకసారి చూసుకుందాం చూడండి సెక్షన్ 1 లో 12 క్వశ్చన్స్ ఉంటాయి అందులో ఒక క్వశ్చన్ రియల్ నెంబర్స్ నుంచి ఒకటి సెట్స్ నుంచి రెండు క్వశ్చన్స్ పాలినామియల్స్ నుంచి ఒకటి ఫోగ్రెసన్స్ నుంచి ఒకటి కోఆర్డినేట్ జామెట్రీ నుంచి రెండు ట్రిగనామెట్రీ నుంచి రెండు ప్రాబబిలిటీ నుంచి ఒకటి మెన్షురేషన్ నుంచి ఒకటి స్టాటిక్స్ ఆర్ టాంజెంట్ అండ్ సీకెంట్ టు ఏ సర్కిల్ నుంచి రెండిట్లో ఏదైనా చాప్టర్ నుంచి ఒక క్వశ్చన్ అడుగుతాడు అంటే మనకి 12 క్వశ్చన్స్ ఈ చాప్టర్ నుంచి అడుగుతున్నాడు ఇందులో చూడండి సెట్స్ నుంచి రెండు కోఆర్డినేట్ జామెట్రీ నుంచి రెండు ట్రిగనామెట్రీ నుంచి రెండు క్వశ్చన్స్ అంటే 6 క్వశ్చన్స్ ఆ మూడు చాప్టర్ నుంచి అడుగుతున్నాడు మిగతా 6 క్వశ్చన్స్ ఈ చాప్టర్స్ నుంచి అడుగుతున్నాడు సో సెక్షన్ 1లో క్వశ్చన్ ఫార్మాట్ ఈ విధంగా ఉంటుంది అదేవిధంగా సెక్షన్ 2లో క్వశ్చన్ ఫార్మాట్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం సెక్షన్ 2కి సంబంధించి 2 మార్క్స్ క్వశ్చన్స్ ఈట్ ఉంటాయి ఆ ఎయిట్ వచ్చేసి మనకి ఏ చాప్టర్లో నుంచి ఇస్తున్నాడో చూద్దాం సెట్స్ నుంచి ఒకటి పాలినామియల్స్ నుంచి ఒకటి పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్ నుంచి ఒకటి ఫోగ్రెసన్స్ నుంచి ఒకటి కోఆర్డినేట్ జామెట్రీ నుంచి ఒకటి ట్రిగనామెట్రీ నుంచి ఒకటి ప్రాబబిలిటీ నుంచి ఒకటి స్టాటిక్స్ నుంచి ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు ఈ విధంగా సెక్షన్ 2లో 2 మార్క్స్ క్వశ్చన్స్ ఎయిట్ ఈ చాప్టర్స్ నుంచి అడగడం జరుగుతుంది సెక్షన్ 3లో 8 క్వశ్చన్స్ ఉంటాయి 8 క్వశ్చన్ని ఏ చాప్టర్ నుంచి ఇస్తున్నాడో ఒకసారి చూద్దాం చూడండి ఫస్ట్ ఒక క్వశ్చన్ రియల్ నెంబర్ నుంచి ఒక క్వశ్చన్ సెట్స్ నుంచి ఒక క్వశ్చన్ పాలినామియల్స్ నుంచి ఒక క్వశ్చన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నుంచి ఒక క్వశ్చన్ కోఆర్డినేట్ జామెట్రీ నుంచి ఒక క్వశ్చన్ ట్రిగనామెట్రీ నుంచి ఒక క్వశ్చన్ ప్రాబబిలిటీ నుంచి ఒక క్వశ్చన్ స్టాటిక్స్ నుంచి ఒక క్వశ్చన్ ఇస్తున్నాడు అంటే ఏ చాప్టర్ నుంచి ఇస్తున్నాడు ఆర్డర్ కొంచెం అటు ఇటు ఉండొచ్చు కానీ ఈ చాప్టర్స్ మాత్రమే 4 మార్క్స్లో 8 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది సెక్షన్ 4కి సంబంధించి 5 క్వశ్చన్స్ ఉంటాయి ఈ 5 క్వశ్చన్స్ 29th క్వశ్చన్స్ నుండి 33 క్వశ్చన్స్ వరకు ఉంటాయి 8 మార్క్స్ క్వశ్చన్లో మనకి ఇంటర్నల్ ఛాయిస్ ఉంటుంది చూడండి 29th లో ఏ రియల్ నెంబర్స్ నుంచి ఇస్తే బి సెట్స్ నుంచి ఇస్తుండు ఈ రెండింటిలో మనం ఏదో ఒకటే రాయాలి 30th క్వశ్చన్లో ఏ ట్రిగనామెట్రీ నుంచి ఇస్తుంటే బి ట్రిగనామెట్రీ నుంచే ఇస్తాడు లేదా అప్లికేషన్ ఆఫ్ ట్రిగనామెట్రీ నుంచి అయినా ఇవ్వచ్చు 31లో ఏ సిమిలర్ ట్రయాంగిల్స్ నుంచి వస్తున్నాడు బి సిమిలర్ ట్రయాంగిల్స్ నుంచి కానీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ నుంచి కానీ ప్రాబబిలిటీ నుంచి కానీ ఈ మూడు చాప్టర్లో ఏదో ఒకటి ఇవ్వచ్చు 32లో ఏ స్టాటిక్స్ నుంచి అడుగుతున్నాడు బి కోఆర్డినేట్ జామెట్రీ నుంచి అడుగుతున్నాడు 33లో ఏ పాలినామియల్స్ నుంచి గ్రాఫ్ అడుగుతున్నాడు బి టాంజెంట్ అండ్ సీకెంట్ టు ఏ సర్కిల్ నుంచి కన్స్ట్రక్షన్స్ అడుగుతున్నాడు సో సెక్షన్ 4లో క్వశ్చన్ ఫార్మాట్ అనేది ఈ విధంగా ఉంటుంది నెక్స్ట్ మనం ఈ చాప్టర్ వైజ్ వెయిటేజ్ ఎలా ఉంటుంది
అంటే 33 క్వశ్చన్స్ ఏ చాప్టర్ నుంచి ఇచ్చాడని ఇప్పుడు నేర్చుకున్నాం. ఇప్పుడు ఏ చాప్టర్లో నుంచి ఎన్ని క్వశ్చన్స్ ఎన్ని మార్కులకు అడుగుతున్నాడు, సో చాప్టర్ వైజ్ వెయిటేజ్ అనేది ఒకసారి తెలుసుకుందాం చూడండి. ఓకే స్టూడెంట్స్, మనం ఇప్పుడు చాప్టర్ వైజ్ వెయిటేజ్ని పరిశీలించినట్లయితే సెట్స్లో 16 మార్క్స్ అడుగుతున్నాడు, పాలినామియల్స్లో 15 మార్క్స్ అడుగుతున్నాడు, ట్రిగ్నామెట్రీలో 16 మార్క్స్ అడుగుతున్నాడు, స్టాటిస్టిక్స్లో 15 మార్క్స్ అడుగుతున్నాడు. అంటే ఈ 4 చాప్టర్స్లో మనకు 62 మార్క్స్ను అడుగుతున్నాడు. అంటే ఈ 4 చాప్టర్లో 62 మార్క్స్కి అంటే 62 మార్క్స్ మనకు కవర్ అవుతున్నాయి. అందులో చూడండి సెట్స్లో 1 మార్క్ 2 మార్క్స్ 1 క్వశ్చన్, 4 మార్క్స్ 1 క్వశ్చన్, 8 మార్క్స్ 1 క్వశ్చన్ అడుగుతున్నాడు. పాలినామిస్లో 1 మార్క్, 1 మార్క్, 1 మార్క్, 1 మార్క్స్ అడుగుతున్నాడు. ట్రిగ్నామెట్రీలో 2 1 మార్క్స్, 1 2 మార్క్స్, 1 4 మార్క్స్, 1 8 మార్క్స్ అడుగుతున్నాడు. స్టాటిస్టిక్స్లో 1 మార్క్ 1, 2 మార్క్స్ 1, 4 మార్క్స్ 1, 8 మార్క్స్ 1 అడుగుతున్నాడు. టోటల్గా ఈ 4 చాప్టర్స్ నుంచే 1 మార్క్ 6, 2 మార్క్స్ 4, 4 మార్క్స్ 4, 8 మార్క్స్ 4 అడుగుతున్నాడు. అంటే ఈ 4 చాప్టర్ నుంచి నియర్లీ మనకి 62 మార్క్స్ కవర్ అవుతున్నాయి. ఈ 4 చాప్టర్ నుంచి మనకు 62 మార్క్స్ వస్తున్నాయి. అదేవిధంగా రియల్ నెంబర్స్ 5 మార్క్స్కి, కోఆర్డినేట్ జామెట్రీ 8 మార్క్స్కి, ప్రాబిలిటీ 7 మార్క్స్ అడుగుతున్నాడు. రియల్ నెంబర్స్ వచ్చి 1 మార్క్ 1, 2 మార్క్స్ అడగట్లేదు, 4 మార్క్స్ ఒక క్వశ్చన్, 8 మార్క్స్ ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు. కానీ 8 మార్క్స్ మనం ఇక్కడ సెట్స్లో రియల్ నెంబర్స్ రెండింటిలో ఒకటే రాయాలి కాబట్టి ఇది ఛాయిస్ కింద తీసుకుందాం. కోఆర్డినేట్ జామెట్రీలో 8 మార్క్స్ అడుగుతున్నాడు, 1 మార్క్ 2, 2 మార్క్స్ 1, 4 మార్క్స్ 1, 8 మార్క్స్ 1. ఇది కూడా మనం ఛాయిస్ కింద తీసుకుంటున్నాం. ఎందుకంటే ఇదే సెక్షన్లో మనకి స్టాటిక్స్ ఉంటుంది, సో స్టాటిక్స్ కోఆర్డినేట్ జామెట్రీలో ఒకటే రాయాలి కాబట్టి సో ఇది ఛాయిస్ కింద మెన్షన్ చేసాం. నెక్స్ట్ ప్రాబిలిటీలో 7 మార్క్స్ అడుగుతున్నాడు, 1 మార్క్ 1, 2 మార్క్ 1, 4 మార్క్ 1, 8 మార్క్స్ది ఒకటి అడగచ్చు అసలు అడగకపోవచ్చు, అందుకని అది కూడా చేస్తా నిన్న ఏదో ఒకటి తీసేసాం. అంటే టోటల్గా ఈ చాప్టర్స్ నుంచి మనకి 20 మార్క్స్ అడుగుతున్నాడు. అందులో 1 మార్క్కి 4 క్వశ్చన్స్, 2 మార్క్స్కి 2 క్వశ్చన్స్, 4 మార్క్స్కి 3 క్వశ్చన్స్. సో మనం ఈ 7 చాప్టర్స్ మీద ఫోకస్ చేసినట్లయితే దాదాపు 82 మార్క్స్ మనం రాయగలుగుతున్నాం. ఈ 7 చాప్టర్స్ మీద మనం ఎక్కువగా ఫోకస్ చేయాలి. సో మిగిలిన 18 మార్క్స్ ఎక్కడి నుంచి అడుగుతున్నాడో మళ్ళీ తెలుసుకుందాం చూడండి. నేను చెప్పిన 7 చాప్టర్స్ మీద బాగా ఫోకస్ చేయాలి, సెట్స్, ట్రిగనామెట్రీ, పాలినామియల్స్, స్టాటిక్స్, రియల్ నెంబర్స్, కోఆర్డినేట్ జామెట్రీ, ప్రాబిలిటీ. ఈ 7 చాప్టర్స్ే మనకి 82 మార్క్స్ అడుగుతున్నాడు కాబట్టి వాటి మీద బాగా ఫోకస్ చేయడం మంచిది. ఒకసారి చూడండి, ఈ 7 చాప్టర్ నుంచి 1 మార్క్ 10 క్వశ్చన్స్, 2 మార్క్స్ 6 క్వశ్చన్స్, 4 మార్క్స్ 7 క్వశ్చన్స్, 8 మార్క్స్ 4 క్వశ్చన్స్ అడుగుతున్నాడు. అంటే మనకు రిమైనింగ్ ఎన్ని ఉన్నాయి, 1 మార్క్ ఇంకా 2, 2 మార్క్స్ 2, 4 మార్క్స్ 1, 8 మార్క్స్ 1, అవి మిగతా 7 చాప్టర్స్ అడుగుతున్నాడు. సరే చూద్దాం వాటిల్లో 8 నుంచి ఇవి అడుగుతున్నాడు చూద్దాం. చూడండి, సిమిలర్ ట్రయాంగిల్ నుంచి 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి అడుగుతాడు, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ నుంచి 4 మార్క్స్ క్వశ్చన్ అడుగుతున్నాడు, ఫోర్ క్వశ్చన్స్ నుంచి 1 మార్క్ 1, 2 మార్క్స్ 1, టోటల్గా 3 మార్క్స్ అడుగుతున్నాడు, పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్ నుంచి 2 మార్క్స్ అడుగుతున్నాడు, మెన్సురేషన్ నుంచి 1 మార్క్ క్వశ్చన్ అడుగుతున్నాడు. సో టోటల్గా 18 మార్క్స్. సో ఇప్పటికి మనకు 100 మార్క్స్ ఫిల్ అయినట్టే. ఇక రెండు చాప్టర్స్ ఉన్నాయి చూడండి, టాంజెంట్ అండ్ సీకెంట్ టు ఏ సర్కిల్ నుంచి కంపల్సరీగా కన్స్ట్రక్షన్ అడుగుతున్నాడు. అంటే మనం పాలినామియల్స్ గ్రాఫ్ గీయలేకపోతే చాయిస్గా దీన్ని తీసుకుంటామంటే కన్స్ట్రక్షన్స్ కూడా రెండు నేర్చుకోవడం బెటర్. నెక్స్ట్ అప్లికేషన్ ఆఫ్ ట్రిగనామెట్రీలో మనకు ఖచ్చితంగా ట్రిగనామెట్రీలో 8 మార్క్స్లో 2 ఇస్తున్నాడు. అంటే చాయిస్ 30లో ఏ బి, ఏ ట్రిగనామెట్రీ నుంచి అయితే బి కూడా ఒకసారి ట్రిగనామెట్రీ నుంచి అడగవచ్చు, లేదా ట్రిగనామెట్రీ నుంచి అప్లికేషన్ నుంచి అడగవచ్చు, కాబట్టి ఈ అప్లికేషన్ కూడా ఒకసారి చేయటం మంచిది. సో ఈ విధంగా మనకి 100 మార్క్స్కి చాప్టర్ వైజ్ వెయిటేజ్ అనేది ఇలా ఉంటుంది. మనకి ఇప్పుడున్న 14 చాప్టర్స్లో ఏ చాప్టర్ని ఏ ఏరియాని ఎక్కువగా ఫోకస్ చేసి చదవాలో ఒకసారి తెలుసుకుందాం చూడండి. రియల్ నెంబర్స్లో మనకు సిలబస్లో 1.2 ఎక్సైజ్, 1.5 ఎక్సైజ్ మాత్రమే ఉన్నాయి. 1.5లో మనకి ఎక్కువగా మనం ఫోకస్ చేయాలి. అందులో 1.5లో 5, 6, 7 ప్రాబ్లమ్స్లో 1 ఎక్కువగా 8 మార్క్స్కి,
ఎయిత్ ప్రాబ్లం 4 మార్క్స్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి 1.5 ఎక్సర్సైజ్ని బాగా ఫోకస్ చేయండి. 1.2 కూడా చేయండి. సెట్స్లో చాప్టర్ అంతా ఉంది మనకి. చాప్టర్ సెట్స్లో ఆల్ ఎక్సర్సైజ్ ఉన్నాయి కాబట్టి అన్నిటి మీద ఫోకస్ చేయండి. పర్టికులర్లీ 2.2లో 6-7 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటిని ఎక్కువ ఫోకస్ చేయండి. అదేవిధంగా పాలినామియల్స్లో 3.1, 3.2, 3.3 ఎక్సర్సైజ్లు ఉన్నాయి కాబట్టి 3.2లో గ్రాఫ్స్ కంపల్సరీగా 8 మార్క్స్ వస్తుంది కాబట్టి దాని మీద ఫోకస్ చేయండి. అదేవిధంగా 3.3లో 4 మార్క్స్ రావడానికి అవకాశం ఉంది కాబట్టి సో 3.3ను కూడా ఫోకస్ చేయండి. కోఆర్డినేట్ జామెట్రీలో మనకి 7.1, 7.2 ఎక్సర్సైజ్లు మాత్రమే ఉన్నాయి. సో 7.2లో సెక్షన్ ఫార్ములా ఉంది. అదేవిధంగా 7.2లో ట్రై సెక్షన్ పాయింట్స్ కనుక్కునే ప్రాబ్లమ్స్, అదేవిధంగా లైన్ సెగ్మెంట్ని 4 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసే కోఆర్డినేట్స్ కనుక్కునే ప్రాబ్లం కొంచెం ఎక్కువ ఇంపార్టెంట్ కాబట్టి వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి. సో ఫస్ట్ ఎక్సర్సైజ్లో కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి 7.1, 7.2 ఫోకస్ చేయండి. ట్రిగనామెట్రీ కూడా మనకి అన్ని ఎక్సర్సైజ్లు ఉన్నాయి. పర్టికులర్గా 4th ఎక్సర్సైజ్ని ఎక్కువగా ఫోకస్ చేయండి, ఎందుకంటే 8 మార్క్స్కు ఎక్కువ లాస్ట్ ఎక్సర్సైజ్లో అడిగే అవకాశం ఉంది కాబట్టి సో ఆ 4th ఎక్సర్సైజ్ని ఎక్కువ ఫోకస్ చేయండి. అదేవిధంగా ప్రాబబిలిటీలో మనకు ఒక ఎక్సర్సైజ్ మాత్రమే ఇచ్చాడు, సో ఒక ఎక్సర్సైజ్ చేస్తే 1 మార్క్, 2 మార్క్, 4 మార్క్ రాయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా స్టాటిస్టిక్స్లో మనకి 3 ఎక్సర్సైజ్లు ఇచ్చాడు, సో ఫస్ట్ ఎక్సర్సైజ్ మొత్తం మీన్, సెకండ్ ఎక్సర్సైజ్ మోడ్, థర్డ్ ఎక్సర్సైజ్ మీడియన్ మీద ఉంటుంది. సో మీను మీడియంలో ఎక్కువ 8 మార్క్స్ అడుగుతున్నాడు, మోడ్లో 4 మార్క్స్ అడుగుతున్నాడు కాబట్టి 3 ఎక్సర్సైజ్ మీద ఫోకస్ చేయండి. సో ఈ 7 చాప్టర్స్ నుంచే మనం 82 మార్క్స్ దాకా కవర్ చేస్తున్నాం కాబట్టి సో నెక్స్ట్ ఈ చాప్టర్ చూడండి. సిమిలర్ ట్రయాంగిల్స్లో మనకి బోద్దాయన్ తీరం, కార్నర్స్ ఆఫ్ బోద్దాయన్ తీరం, ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం 1/P² = 1/A² + 1/B² ప్రూవ్ చేసేది ఒకటి ఉంది. సో దానికి తోడు 8.4 ఎక్సర్సైజ్ కూడా ఇచ్చున్నాడు. కాబట్టి ముందు మనం 8 మార్క్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. బోద్దాయన్ తీరం, కన్వర్స్ ఆఫ్ బోద్దాయన్ తీరం, అదేవిధంగా 1/P² = 1/A² + 1/B² ఆ ప్రాబ్లమ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. 8.4 కూడా ప్రాక్టీస్ చేయండి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో మన సిలబస్లో ఓన్లీ ఒక 5.1 ఎక్సర్సైజ్ మాత్రమే ఇచ్చున్నాడు, సో ఆ ఎక్సర్సైజ్ ఒకటి ప్రాక్టీస్ చేస్తే మనం 4 మార్క్స్ ఈజీగా రాసేయచ్చు. అదేవిధంగా ఫోగ్రాసెన్స్లో కూడా మనకి ఒక ఎక్సర్సైజ్ మాత్రమే ఇచ్చున్నాడు, సో అదొక్కడే ప్రాక్టీస్ చేస్తే మనం 1 మార్క్, 2 మార్క్స్ రాసేయచ్చు. అదే పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ 2 వేరియబుల్స్లో మనకు పేజ్ నెంబర్ 75, 76లో ట్రై దీస్ ఒకటే ఇచ్చున్నాడు కాబట్టి అది ప్రాక్టీస్ చేస్తే 2 మార్క్స్ రాసేయచ్చు. అదేవిధంగా మెన్సురేషన్లో మనకు ఓన్లీ ఫార్ములాలు మాత్రమే ఇచ్చాడు, సో ఫార్ములాలు నేర్చుకుంటే వాటి నుంచి 1 మార్క్ వస్తే మనం రాసేయచ్చు. సో ఇవి రాసామంటే మనం 18 మార్క్స్ దాకా చేసేయచ్చు. అదేవిధంగా అప్లికేషన్ ఆఫ్ ట్రిగనామెట్రీ ప్రాక్టీస్ చేయండి, ఎందుకంటే ట్రిగనామెట్రీలో మనకి 1 మార్క్ 2 క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి ఆ 2 క్వశ్చన్ ఒకటి ట్రిగనామెట్రీ అడితే రెండోది అప్లికేషన్ ఆఫ్ ట్రిగనామెట్రీలో అడగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా 8 మార్క్స్ కూడా 2 ఉన్నాయి కాబట్టి ఒకటి ట్రిగనామెట్రీలో అడితే రెండోది అప్లికేషన్ ఆఫ్ ట్రిగనామెట్రీలో అవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా మనకి ఇందులో ఫస్ట్ ఎక్సర్సైజ్ మాత్రమే సిలబస్లో ఉంది కాబట్టి ఒక ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ చేయండి. అదేవిధంగా ట్యాంజెంట్ అండ్ సీకెంట్ 2A సర్కిల్లో మనకు సిలబస్లో 9.2 ఎక్సర్సైజ్ మాత్రమే ఉంది కాబట్టి ఆ ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ చేయండి. అందులో ఎస్పెషల్లీ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆ కన్స్ట్రక్షన్స్ బాగా నేర్చుకోండి. మనకు 2 కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆ 2 కన్స్ట్రక్షన్లో ఒక కన్స్ట్రక్షన్ 8 మార్క్స్కి అడగడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మనం 14 చాప్టర్స్ని ఏ వెయిటేజ్ ఎంత, ఏ ఏరియాలో ఎక్కువ మనం ఫోకస్ చేయాలి తెలుసుకొని చేసినట్లయితే ఈజీగా 10/10 అనేది మనం సాధించవచ్చు. సో ప్రస్తుత క్రమ పరిస్థితిని ఇంట్లోనే ఉండి చక్కగా ప్రిపేర్ కాండి. అదేవిధంగా కనీసం ఒక ఎగ్జామ్స్కి వెళ్ళేలోపు ఒక 5 మోడల్ పేపర్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే ఈజీగా 10/10ని మనం సాధించవచ్చు. సో స్టూడెంట్స్ ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ ఆల్.